నమస్కారం. ఈరోజు మనము శ్రీ సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాము. వీరు ఒక ప్రసిద్ధ ఇంజనీర్ మరియు హి ఆల్సో టర్న్డ్ ఇన్ టు ఫార్మింగ్ అండ్ ఇంటెన్సివ్ గా వారు అగ్రికల్చర్ చేస్తుంటారు. ప్లస్ అదే కాకుండా రైతుల గురించి అహర్నిశలు, వారి యొక్క లైవ్లీహుడ్స్ కానీ, ఇప్పుడున్న పరిస్థితులు కానీ, తర్వాత ఆహార భద్రత ప్లస్ ప్రొడక్షన్ పెంచడం ఎట్లా, ఇలాంటి వాటి మీద వారు పాలసీ లెవెల్లో కానీ, సో ఎన్నో విధాలుగా వారు అంటే ఒక సైంటిస్ట్ లను, పాలసీ బ్యూరోక్రాట్ లను, పాలసీ మేకర్స్ ని అందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చి వారు అహర్నిశలు పాటుపడుతున్నారు. అయితే ఈరోజు వారు మనతోటి ఒక చిన్న ఇంటర్వ్యూలో ఉన్నారు. ఇందులో ఏందని అంటే, ఎస్పెషలీ ఈ రోజు మనం కరోనా, ఇది COVID-19 వచ్చినాక పరిస్థితి ఎట్లుందంటే, ప్రతి వ్యక్తి ఒక డాక్టర్ ని మొక్కుతుర్రు, ఒక పోలీస్ ని మొక్కుతుర్రు, ఒక సఫాయి కర్మచారిని మొక్కుతుర్రు, కానీ మరి ఇదే టైంలో నిరంతరంగా పనిచేస్తున్న ఒక రైతుని ఎందుకు మర్చిపోయిర్రు? అంటే రైతు ఒక్కరోజు తిండి పెట్టకపోతే కూడా మరి ఈ లాక్డౌన్ లో ఎవరు ఉండే పరిస్థితి కూడా లేదు. మరి ఈ రోజు కూడా అతి తక్కువగా, అంటే ఈవెన్ వాళ్ళ లాస్ లో ఉండి కూడా కష్టపడి మరి ఈ యొక్క ఈ అర్బన్ పాపులేషన్ అనండి, డిపెండెంట్ పాపులేషన్ అనండి, ఇంత మందికి వారు ఆహార భద్రత ఇవ్వగలుగుతారు ఇన్ని కష్టాలలో ఉండి కూడా. సాధారణంగా కూడా రోజుకు ఒక 50 మంది రైతులు మరి ఆత్మహత్యలు చేసుకుంటున్న దేశం ఇది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా వచ్చిన ఛాలెంజెస్ ఏంటంటే, రివర్స్ మైగ్రేషన్ లో ఎవరైతే ఈ గ్రామాలలో ఉండ నివసించలేని పరిస్థితుల్లో ఈ అర్బన్ ఏరియాస్ పోయి ఏదో జీవనోపాధులు చేసుకుందాం అనుకున్న వ్యక్తులు కూడా ఈ రోజు అక్కడ పని లేక మళ్ళీ ఊరు నే తల్లి అనుకొని మళ్ళీ వారి సొంత గ్రామాలకు వాళ్ళు వచ్చేసారు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఆ క్యారింగ్ కెపాసిటీ అనేది లేదు గ్రామాలల్లో, వీరి యొక్క జీవనోపాధి నిలకడగా ఉంటదనే పరిస్థితి కూడా లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఈ వచ్చిన మనుషులతోటి కూడా, అంటే వాళ్ళు నిజంగా గ్రామాల నుంచే పోయిరు, మళ్ళా తల్లి దగ్గరికి వచ్చిరు, గ్రామాలకు వచ్చిరు, మరి వాళ్ళ జీవనోపాధులు కూడా ప్రశ్నార్థకంగా ఉన్నాయి. అదే విధంగా మనం ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ అనండి మనం, అందులో కూడా ఒక 50% అన్ని ఖర్చులు పోగా అన్ని పోగా ఒక 50% ఎక్కువ మనము ప్రైజ్ ఇవ్వాలి, అంటే మినిమం సపోర్ట్ ప్రైజ్ అని వారు ఒక ఫార్ములా చెప్పిరు. మరి ఇంతవరకు దాన్ని ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కానీ ఒక ఆలోచనతోటి ఇంతవరకు దాన్ని సార్థకం చేయలేదు. అదే విధంగా ఈ రోజు ఆలోచన చేస్తే మరి డబ్లింగ్ ద ప్రొడక్షన్, డబ్లింగ్ ద ఇన్కమ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 లో కూడా అంటారు. అదే కాకుండా ఆహార భద్రత కానీ, న్యూట్రిషన్ కానీ, ఎండ్ హంగర్ అని ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ఇవన్నిటి కూడా రైతులకు సంబంధం ఉన్నది. మరి ఈ రోజు పరిస్థితుల్లో చూసుకుంటే అన్ని లైవ్లీహుడ్స్ బంద్ అయినా కానీ ఒక్క లైవ్లీహుడ్ ఈ రోజు కంటిన్యూస్ గా నిరంతరంగా సాగుతుందంటే అది వ్యవసాయమే, అందులో రైతే రాజు అని అన్నారు, జై జవాన్ జై కిసాన్ అన్నారు. మరి ఆ రైతులకు నిజంగా జై కిసాన్ అనే పదానికి నిజంగా మనం చూస్తే జవాన్లకు మనం ఎంతో రెస్పెక్ట్ ఇస్తాము, అట్లనే సమాజంలో ఉన్న ఇతరుల అందరికీ మనము ఒక హానర్ అనేది ఇస్తున్నాం, వారికి ఒక ప్రైడ్ కూడా ఉన్నది. మరి ఈ రైతుల పరిస్థితి ఈ రకంగా ఎందుకున్నది? ఇప్పటికైనా కనీసము, అంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగానైనా భూమిని నమ్ముకొని, భూతల్లిని నమ్ముకొని, వనరులను నమ్ముకొని, ప్రకృతిలో ఒక వైపరీత్యాలకు కొట్టుమిట్టాడుతూ కూడా ఒక రైతు సమాజాన్ని నిలబెడుతుంది, ఒక సివిలైజేషన్ కే పునాది అయిన ఈ రైతుల్ని మరి ఈ రోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఈ విషయంలో మనం ఈరోజు శ్రీ సుధాకర్ రెడ్డి గారిని, వీరు చాలా అంటే ఎన్నో విధాలుగా వీరు కంటిన్యూస్ గా నిరంతరంగా అందరితో చర్చిస్తూ అన్ని విధాలుగా అహర్నిశలు పాటుపడుతున్నారు రైతుల గురించి, సో వారి ద్వారా ఈరోజు తెలుసుకుందాము. నమస్కారం సార్. ఈ విషయంలో మీ యొక్క ఒపీనియన్ గానీ, మీ ఆలోచన గానీ చెప్పండి సార్. ఏ రకంగా మరి మన ఈ రైతులకు కావాల్సిన హానర్ ఇవ్వగలుగుతాము, వాళ్ళ ఆ ప్రైడ్ ని ఎట్లా పెంపొందించగలుగుతాము, అట్లనే వాళ్ళ జీవనోపాధిని ఎట్లా కాపాడుకోగలుగుతాము, ఇప్పుడున్న పరిస్థితులు అనేది మీరు చెప్పండి సార్. ఇది నేను 50 సంవత్సరాల ఇంజనీరింగ్ చేసుకొని ఈ 10 ఏళ్ల నుంచి నేను రైతుగా పాటుపడుతున్నాను. మాకున్న పొలం కొడంగల్ దగ్గర ఉన్నది, రేగడ మైలారం అనే ఊర్లో. అక్కడ అహర్నిశలు రైతు ఎప్పుడైనా కూడా, ఎన్ని మీటింగ్లు పెట్టినా కూడా రైతు ఎప్పుడు కూడా వాడి దృష్టి పొలం మీదనే ఉంటుంది, కానీ ఎక్కడ బయటికి పోయి చేయాల్సిన ఇదే ఉండదు వాళ్లకు. ఇప్పుడు హలో వింటున్నా సార్, మాట్లాడండి. మీ దీని ద్వారా నేను రైతులకు, మన ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు రైతు అనేవాడికి ఎప్పుడైనా కూడా వారికి ఇవ్వాల్సిన గౌరవం తక్కలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎన్నో సమస్యలకు వెళ్ళాను రైతులు తీసుకొని,
రైతుకు ఒక అవగాహన ఒక సామర్థ్యం అనేది బిల్డ్ చేయలేకపోతే పెంపొందించుకోలేకపోతే అది ఎవరిది అనేది తప్పు అనే మాట కాకుండా రైతుకు ఆ సామర్థ్యాన్ని పెంచే అంత వీక్ ఎందుకంటే ఒక గంట కూడా శ్రమించి బయటికి రాలేడు తన ప్రాబ్లం చెప్పుకోలేని దుస్థితిలో రైతు ఉన్నప్పుడు ప్రభుత్వాలు వారి గడప దగ్గరికి పోయి ఇవ్వమని నేను అంటాం లేదు కానీ వారి పరిస్థితిని గమనించి ఏ సమయంలో ఏ వస్తువు ఎప్పుడు ఇవ్వాలనేది తెలుసుకోలేనివే ప్రభుత్వాలు మరి వారి మనుగడకు ఏ రకంగా ఉపయోగపడతాయి అనేది నాకు కొంత ఆలోచన అప్పుడప్పుడు తడుతుంది కేవలం ప్రభుత్వాన్నే మనం అనలేము ఎందుకంటే ప్రభుత్వం వారు చేయాల్సిన పనులు వాళ్ళు చక్కగా చేస్తున్నారు కానీ ఎక్కడ రైతుకు ఇబ్బంది కలుగుతుందంటే రైతుకి వారి సామర్థ్యాన్ని పెంచుకునే శక్తి వారికి ఉన్నప్పటికీ ఆ సామర్థ్యానికి కొద్దిగా అగ్ని పోసినట్టు అంటే ఒక ఇగ్నైట్ చేసి వారిలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసుకొచ్చే విధానం ప్రభుత్వాలు కల్పించాలేమో అని అనిపిస్తుంది మన దానికి ఎంతో మంది నా లాంటి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం మన దేశంలో లేరని కాదు ఎవరు వంతు కృషి వాళ్ళు చేస్తూ ఉండాలి మీలాంటి వాళ్ళు సాయిభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు మా లాంటి వాళ్ళు కానీ ఈ రంగంలో ఉంటే ఆ రంగంలో మా వంతు కృషి మేము చేస్తున్నాము రైతులకు ఉపయోగపడాలనే తపన మాలో ఉన్నది మా తపనతోటే మేము పెంచుకోవాలనే తపనతోటి ఒక రైతుగా మా పక్కన ఉన్న రైతులను కూడా మేము ఎంత చేయాలనే ప్రయత్నాలతో శాస్త్రవేత్తలను కూడా మనం అక్కడక్కడ పలకరించుకుంటూ వారిని రప్పించుకుంటూ ఈ విస్తరణ అధికారుల యొక్క ఉపయోగం కూడా ఎంతో ఉన్నది రైతుకు రైతుకు విలువ రావాలని అంటే విస్తరణ అధికారి కూడా కొంత సహాయం చేయాలి లేకుంటే జై జవాన్ జై కిసాన్ అనే దానికి సార్థకం కావాలి అని అంటే జై జవానుడు ఎప్పుడూ ఉంటాడు ముందు జై కిసానుడు ఎప్పుడూ జాతి భద్రతకి ఏ విధంగా తోడ్పడుతున్నాడు ఆహార భద్రతకి కూడా ఒక రైతు అనేవాడు ఎప్పుడు సంశయించడు తనకు ఎన్ని బాధలున్నా ఇంట్లో పిల్లోడికి బాధ ఉన్నా భార్యకి బాధ ఉన్నా అది పక్కన పెట్టుకొని ముందు పొలాన్ని చూసుకొని దాని జాగ్రత్తలతో దాన్ని చూసుకొస్తూ రైతు మనకు అన్నం పెడుతున్నా అంటే దాన్ని గ్రహించుకొని ప్రజలు జై కిసాన్ తోటే జై జవాన్ కూడా ఇంపార్టెంట్ అంటే జై కిసాన్ కూడా జై జవాన్ అన్నం పెట్టాల్సింది జై జవాన్ కూడా జై కిసాన్ భద్రత కల్పించి వారికి జరుగుబాటు చేయాల్సింది రెండు ఒకరికి ఒకరికి అవినాభావ సంబంధం ఉన్నది లేదని కాదు ఈ డాక్టర్లు మిగతా సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ కూడా ఎంతో కృషి చేసి ప్రకృతిని వికృతి రూపంలోకి తీసుకుపోయే ఈ కరోనా బాధని వారు ఎంతో జాగ్రత్తగా అరమరికలు లేకుండా వారు కృషి చేస్తూ వారి ప్రాణాలను కూడా త్యజించి ఇది చేస్తుంటే ఈ మధ్య నేను మా ఊరికి పోవాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు దోవలో చూస్తే ఎక్కడ కూడా పొలంలో మనిషి లేకుండా లేరు అంటే దాని అర్థం రైతు తను ఒక పక్క బాధపడుతూ ఇంట్లో ఉండాల్సిన వాడు సమాజ దూరం పెట్టుకోవాల్సిన వాడు ఎంతో అన్ని రకాలుగా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్న రోజుల్లో కూడా పొలంలోకి వచ్చి ఆ ఇతి బాధలన్నీ కూడా భరించుకుంటూ తన ఒక పక్క తన ఆహార భద్రతను చూసుకుంటూ మన జాతి భద్రతకు కూడా ఆహార భద్రతను కూడా కాపాడే దాంట్లో దాని వంతు కృషి తను చేస్తూ ఉంటే ప్రభుత్వాలు ప్రజలు ముఖ్యంగా ప్రజలు గమనించి కన్జ్యూమర్స్కును రైతులకి మధ్య ఎక్కడ తేడా ఉన్నదో అది కన్జ్యూమర్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వారికి లాభం లేదు రైతులకు లాభం లేదు మధ్య దళారులు అనే వర్డ్ వాడటం మంచిది కాదేమో ఎందుకు చెప్తున్నానంటే దళారులు అనే వాళ్ళు లేకుంటే వ్యాపారం అనేది జరగదు మనందరికి తెలిసిన విషయమే కానీ స్వామినాథన్ మీరు అన్నట్టు స్వామినాథన్ కమిషన్ 50% ఇవ్వాలన్న దాంట్లో నేను ఇంకా 60% ఇవ్వమని నేను రికమెండ్ చేశాను ప్రభుత్వానికి అంటే ఆ బేరం ఇక్కడ బేరాలు అనేది మాట కాకపోయినా 60 కాకపోయినా 70 కాకపోయినా 40 కాకపోయినా ఎంత దానికి ఇస్తే రైతుకు కొంత జరుగుబాటు అవుతుంది అనే ఒక పరిజ్ఞానం ప్రభుత్వంలో రావాలి ఏదో భిక్షగా ఏదో ధర్మం చేసావనే మాట కాకుండా ఎందుకంటే రైతుని వేరే సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి కంపేర్ చేస్తే డాక్టర్లకు కానీ టీచర్లకు కానీ ఇంకా వేరే రకమైన మున్సిపల్ ఉద్యోగులకు కానీ ఎవరితో అయినా మనం పోల్చుకుంటే రైతు చాలా హీన స్థితిలో ఉన్నాడు తను ఒక గంట గడపకపోతే ఎంత బాధ ఉంటుందో దానికి లీవ్ లేదు ఇంట్లో భార్యకి ఎట్లా మనం లీవ్ ఇవ్వటం లేదో రైతుకు కూడా ఒక గంట కూడా లీవ్ దొరకదు ఎప్పుడు సమయం అనేది కూడా వారికి రైతులకు ఉండదు కాబట్టి ఈ విషయంలో
ప్రభుత్వాలు కానీ మిగతా కన్జ్యూమర్స్ కానీ మిగతా సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు రైతుకు ఒక విలువ ఇస్తూ ఇలాంటి సమయంలో అయినా కూడా వారిని కాపాడుతారనే నేను భావిస్తున్నాను. రెండవది, రైతుకు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఒకటి ఉన్నది. ప్రభుత్వాలు 7 సంవత్సరాలు ఒక ఛాలెంజ్ అంటే ఒక టార్గెట్ని పెట్టుకొని, ఛాలెంజింగ్ అంటే ఒక సవాల్ని తీసుకుంది ప్రభుత్వం. 5 సంవత్సరాలు అట్లానే గడిచిపోయింది. అంటే ప్రతి సంవత్సరము 2 రెట్లు ఆదాయం 2015 నుంచి 2021 7 సంవత్సరాల గడువు లోపల 2x ఆదాయం రావాలని ప్రభుత్వమే ముందు మన దగ్గర పెట్టుకుంది, ఒక సవాలు విసురుకుంది. ఆ సవాల్కు ప్రతి సంవత్సరం రైతు తన వంతు కృషి తాను చేస్తూ పోతూ ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే యావరేజ్న సుమారు 10.5% రావాల్సింది, అభివృద్ధి రావాలి. నిన్న సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 10.5% రావాల్సిన సందర్భంలో మనము ఇప్పుడు లెక్కేసి చూసినప్పుడు మనం 5% కూడా చేయలేకున్నాం. అంటే ఇప్పుడు దగ్గర దగ్గర 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5% లేకపోవటం వల్ల 10.5% నుంచి 5% అంటే 5.5% ఈ 5 సంవత్సరాలు కొరత ఏర్పడింది. దానివల్ల అది మనం కనీసం ఒక 20% రావాల్సిన సందర్భం ఈ రాబోయే 2 సంవత్సరాలలో ప్రభుత్వం ముందు ఉన్నది. అంటే రైతు చేయలేదని కాదు, రైతు ఎంతవరకు డొక్కామిక్క ఆడుతూ 20% చేయాలంటే రైతుకు వీలు కాని పరిస్థితి. ఇప్పుడు 2 సంవత్సరాలలో వరిలో పంటలో లాభం లేదనేసి ఈ సంవత్సరానికి ఈ సంవత్సరమే మన ఏదైనా ఒక సేంద్రియ వ్యవసాయం కానీ ఒక ఉద్యానవన పంటలు కానీ అగ్రోఫారెస్ట్రీ పంటలు కానీ వేయాలంటే 2 సంవత్సరాలు అయ్యేది కాదు. అంటే 3-4 సంవత్సరాల ముందే ఆలోచించి ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకెళ్ళటం జరిగింది ఈ విషయం మీద. MSP ద్వారా మనకు గిట్టుబాటు కానప్పుడు, మన జరుగుబాటు కానప్పుడు గిట్టుబాటు ధరతో ప్రభుత్వ విధి విధానాలన్నీ కూడా ఉద్యాన శాఖల మీద కానీ అగ్రోఫారెస్ట్రీ కానీ ఇంకేదన్నా మెడిసినల్ ప్లాంట్స్ కానీ వాల్యూ యాడ్ చేసేది కానీ లేదంటే ప్రాసెసింగ్, అదే మన పంటని వేలు కానప్పుడు వేరే పంటలు వేయలేనప్పుడు మనకున్న ప్రొడ్యూస్, మనకున్న వరి కానీ మనకు వచ్చిన పండ్లు కానీ వాటిని విలువ పెంచి వాటిని ప్రాసెసింగ్ చేసి దానికి కావలసిన సదుపాయాలు అంటే ఒక క్లస్టర్స్గా, అంటే మా ఒక మండల్లో నేను మండల్లో 4 క్లస్టర్స్ అని కూడా చేయమని అంటాం లేదు. ప్రస్తుతం రాబోయే రోజుల్లో 3-4 క్లస్టర్స్ మండల్లో తీసుకొచ్చి వాటికి కావలసిన సదుపాయాలు అంటే వేర్ హౌసెస్ కానీ ఆర్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజెస్ కానీ ఏవైనా కానీ అందుబాటులో ఇచ్చి వారు ప్రొడ్యూస్ చేసిన వస్తువులకు అంటే వాల్యూ అడిషన్ కానివ్వండి, అంటే దాని ధరని అధికంగా పెంచేదానికి దానికి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనో రైతుకు ఒక ఇది ఇస్తూ సలహాలు ఇస్తూ ప్రాసెసింగ్ మెథడ్స్ కూడా వాళ్ళకి చెప్తూ ఆ ప్రాసెస్ అంటే ఒక వస్తువు తయారైన వస్తువుని మనం ప్రాసెసింగ్ చేసి ఒక మామిడి ఉదాహరణకు ఒక మామిడి పండు నుంచి ప్రాసెస్లో తాండ్రా చేయొచ్చు, దాంట్లో జ్యూస్ చేయొచ్చు, లేకుంటే వేరే రకాల పదార్థాలు చేయొచ్చు, ప్రొడక్ట్స్ చేయొచ్చు. ఇవన్నీ చేసేదానికి ప్రభుత్వాలు ముందుకొచ్చి వాళ్ళని FPOలని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ FPOలు అనే మాట వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న సవాళ్ళన్నీ కూడా, మన దగ్గర ఉన్న టార్గెట్స్ అన్ని కూడా చాలా వివరణగా అంతమంది శాస్త్రవేత్తలతో అంతమంది నిష్ణాతులు నిపుణులతో అంతా చర్చించి ప్రభుత్వ లోపాలు ఏమీ లేవు, చాలా బాగా ఉన్నాయి, సంస్థలో చేసి తీసుకొచ్చిన విధానాలు అన్నీ కూడా బాగున్నాయి పాలసీస్. ఎక్కడ ఇదవుతుందో మనకు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్లాన్స్ ఉన్నంత మాత్రం మనకు సరిపోవు, ప్లాన్ ఆఫ్ యాక్షన్, యాక్షన్లో ఎక్కడో లోపం కనిపిస్తుంది. ఆ లోపాలన్నీ కూడా మన కంటికి కొన్ని అక్కడక్కడ చూసినప్పుడు దృష్టాంతాలు మనకు అన్నీ తెలుస్తున్నాయి, కానీ దాని ఆచరణలో తీసుకురావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందన్నప్పుడు నాకు మొదటగా ప్రతి మనిషి అంటే ప్రతి రైతుకు అందుబాటులో ఉండాల్సిన వ్యక్తులు విస్తరణ అధికారులు టు రీచ్ ది అన్రీచ్డ్ ఇంగ్లీష్లో చెప్పినప్పుడు, అంటే చేరవలసిన వాళ్ళ దగ్గరికి వీరు చేరటం లేదనే ఒక భావన రైతుల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ప్రొడక్టివిటీ అన్నప్పుడు అంటే ఉత్పాదకత రావాల్సి వచ్చినప్పుడు దాంట్లో మెళుకువలు అనేది కూడా చాలా వివరణగా శాస్త్రంలో ఉంటాయి.
శాస్త్రవేత్తల లోపం కూడా లేదు, వాళ్ళ వాళ్ళ దీంట్లో వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఆ శాస్త్ర అంటే ల్యాబ్ టు ల్యాండ్ అంటే ఒక శాస్త్రవేత్తల యొక్క దీని నుంచి మన ల్యాండ్ వరకు అది చేరవేసే విధి విధానాలు ప్రభుత్వాలు ముందుకు తీసుకొచ్చి రైతుకు ఏర్పాటు చేస్తారని నేను భావిస్తాను. సార్ ఇప్పుడు మనం అనుకోకుండా ఇప్పుడు ఏమైందంటే సడన్ గా ఈ రివర్స్ మైగ్రేషన్ అయ్యింది, అంటే గ్రామాల నుంచి వలస వెళ్ళిన వాళ్ళు గ్రామ వనరులు వాళ్ళకు నిజంగా సహకరించినప్పుడు, వాళ్ళకు రావాల్సిన ఏది ఇన్కమ్ రానప్పుడు, ఆల్రెడీ అర్బన్ లైఫ్ స్టైల్ కూడా వీళ్ళు అలవాటు పడ్డారు. ఆల్రెడీ చాలా మంది ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్ లో దాదాపు 40% అనార్గనైజ్డ్ కన్స్ట్రక్షన్ సెక్టర్లు ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామాలకు వచ్చారు, ఇతరతర సెక్టర్స్ నుంచి కూడా రిటర్న్ వచ్చారు. కొంతమంది ఒక 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు కూడా కష్టపడి అంటే నడుచుకుంటా వివిధ రకాలుగా వాళ్ళు గ్రామాలకు చేరారు. మరి ఇప్పుడు ఇమీడియట్ గా మనకున్న MGNREGA అనండి, లేకపోతే ఆల్రెడీ ఈ వ్యవసాయంలో ముందే చాలీ చాలని బ్రతుకులు వాళ్ళకున్నాయి అక్కడ లోకల్ గా ఉన్న రైతులకు, మరి వచ్చిన వీళ్ళకు కూడా ఏ రకమైన అవకాశాలు ఉంటాయి? మరి ఇమీడియట్ గా వీళ్ళు కూడా అగ్రికల్చర్ సెక్టర్ లో అబ్జర్వ్ అయ్యే కెపాసిటీ లేదు. ఇంకోటి ఆల్రెడీ మనం అట్లీస్ట్ ఇన్కమ్ డబుల్ అయినా కానీ కనీసం ఒక క్వశ్చన్ ఉంటుండే వాళ్ళకి రైతులకు, ఆ ఇన్కమ్ కూడా డబుల్ కానీ ఈవెన్ ప్రొడక్టివిటీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నా మీరు చూడండి, ఈ రోజు ఒడ్లు వండించి అది కుప్పలు తెప్పలు వండించి దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా అది కూడా పెద్ద ఇన్కమ్ కాదు. ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఇన్ అగ్రికల్చర్ ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్లు ఉందో రిటర్న్స్ ఏవైతే వస్తున్నాయో అది కూడా దేర్ ఇస్ నో లాజిక్, అంటే బ్యాలెన్స్ అయితే అన్నట్టు కూడా లేదు. ఈవెన్ ప్రభుత్వాల మీద కూడా ఇది ఒక రకంగా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయ్యింది కానీ బట్ రిటర్న్స్ అనేది మళ్ళీ వాళ్ళకి GDP పరంగా చూసినా కానీ కనబడే పరిస్థితి లేదు. కానీ ఎటు తిరిగి ఇంకా కొన్ని రోజులు ఈ జీవనోపాధులు సాగుతాయి అంటే ఈ వనరుల ప్రకృతి వనరుల ఆధారంగానే కొంచెం సాగే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్న ఎకనామిక్ రిసెషన్ లో. ఎందుకంటే ఫ్యాక్టరీస్ కంపెనీలు పెట్రోల్ మనం అన్ని చూస్తున్నాం, అన్ని కూడా ఆల్రెడీ డౌన్ అయిపోయినాయి పరిస్థితి, అంటే అది ముందరికి సాగుతాయి అనే పరిస్థితి లేదు. ఓన్లీ అగ్రికల్చరే నిరంతరంగా ఇప్పుడు సాగుతున్నారు. మరి ఈ పరిస్థితిలో ఈ ఎకనామిక్ రిసెషన్ ఉన్నా సరే మరి వీళ్ళని కూడా అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీస్ ఎట్లా పెంచడానికి వీలైతుంది? గవర్నమెంట్ లు కూడా 50-60 అన్ని పక్కన పెట్టేసి MSP కూడా పక్కన పెట్టి, MSP అనేది ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అటు చావకుండా బ్రతకకుండా ICలో పెట్టినట్టు ఉంటారు ఆ ప్రైజ్ నిజమైన మాట. అంటే దాదాపు ఏదో ఒక మన చెట్టుకు ఒక పశువుని కట్టేసి అక్కడనే మేయాల్సిన పరిస్థితి ఉంటుంది చూడు, అట్లా రైతుల పరిస్థితి అయింది. ఈరోజు మీరు చూస్తే ల్యాండ్ లెస్ లేబర్ ఈజ్ ఎర్నింగ్ మోర్ అనేది మొన్న నబార్డు స్టాటిస్టిక్ కూడా తేలింది క్లియర్ గా. అంటే ల్యాండ్ లేని చిన్నకారు సన్నకారు రైతుల కంటే కూడా ల్యాండ్ లెస్ లేబర్ కి ఇన్కమ్ ఎక్కువ, వాళ్ళు భూమి అనేది అటాచ్మెంట్ లేదు కాబట్టి ఒకరోజు ఎక్కడన్నా మైగ్రేట్ సీజనల్ మైగ్రేషన్ లో పోయి సంపాదిస్తారు, లేదా MGNREGA కింద కొంచెం పనులు చేసుకుంటారు, మళ్ళీ ఏదో స్కీమ్ లో ఉంటారు గవర్నమెంట్ లో. కానీ మరి ల్యాండెడ్ లేబర్ ఎస్పెషల్లీ చిన్నకారు సన్నకారు మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా మైనారిటీ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. less than 50% కి వెరీ సూన్ దే విల్ బి కమింగ్, మనకు మెజారిటీ ఉన్నప్పుడే పట్టించుకున్నప్పుడు మరి వీళ్ళని ఓవర్ పట్టించుకుంటారు. దేర్ ఆల్మోస్ట్ లైక్ ఎక్స్టింక్ట్ అవుతున్న వ్యవస్థానాలే ఎస్పెషల్లీ చిన్నకారు సన్నకారు రైతులది. ఆల్రెడీ డిఫ్రాగ్మెంటేషన్ ఉన్నది, ఈ క్యారింగ్ కెపాసిటీ అనేది కష్టంగా ఉన్నది. సో ఈ విషయంలో మీరు యాడ్ చేయండి సార్, ఏ రకంగా వీ కెన్ అకామిడేట్ దిస్ లైవ్లీహుడ్స్ విత్ ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎకనామిక్ రిసెషన్ లో. మంచి మంచి ప్రశ్న అడిగారు. దీంట్లో బాంబే నుంచి కన్స్ట్రక్షన్ వర్కర్స్ మా ఊరు ట్రైబల్ ఏరియాస్ నుంచి చాలా ఏళ్ల నుంచి పోయి వచ్చి ఉన్నారు, వారు చాలా సుఖంగా బ్రతుకుతున్నారు అక్కడ. దురదృష్టవశాత్తు ఈ కరోనాలో అక్కడ మీడియం టైప్ లో ఉన్నవాళ్ళు అంటే స్థిరపడలేని వాళ్ళు బాంబేలో కనీసం ఒక 70% మంది వెనక్కి తిరిగి రావటం జరిగింది. కానీ ఈ విపత్తర పరిస్థితిలో ప్రభుత్వాలు వీళ్ళందరినీ ఒక గుదిబండగా తయారు కాకుండా చేసుకోవాలంటే ముందుగానే దానికి సడన్ గా ఇంత జరుగుతుందని గవర్నమెంట్ కూడా ఊహించలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పుడైనా కూడా మేల్కొని ఈ వర్కర్స్ అంటే వీళ్ళని మీరు అన్నట్టు ల్యాండ్లెస్ లేబర్ ఈజ్ ఎర్నింగ్ మోర్ దాన్ ల్యాండెడ్ క్లాస్ అంటే ఫార్మర్స్, వీరిని ఊర్లో వృధాగా పోనీయకుండా మొదట స్టెప్ ఏంటంటే ఉపాధి పథకంలో దాని అనుసంధానం అంటే వ్యవసాయానికి అనుసంధానం చేసేటప్పుడు
ఇటు కాకుండా అటు కాకుండా పాలసీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు మంచిది కాదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్, ప్రభుత్వము ఏ కాల మార్పును బట్టి ఆ విధి విధానాలు తీసుకురాలేకపోతే అది మనుగడ కాదు. ఏది కూడా నా దృష్టిలో వచ్చింది, నేను 10 మంది రైతుల్ని మా ఊర్లో అడిగి తెలుసుకుంది ఏంటంటే, వీరందరూ బాధ పైన మన ఊరి మీద బాధపడిన అంటే బాధ బాధంతా కూడా ఊరి మీద ఉంటుంది. మన స్పిరిచువల్గా మనం ఆలోచించినప్పుడు వారిలో మన పాత్ర మన పార్ట్ ఆఫ్ మన సొసైటీలో వాళ్ళు కూడా బాగా ఉన్నప్పుడు వారి భారం కూడా మనం మోయాల్సిన ఇండైరెక్ట్గా మనం మోయాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఏర్పడింది. అది ఎల్లకాలం జరగాలంటే అది మంచిది కాదు. అంటే నేనేదో వేదాంతంగా మాట్లాడటం కాదు, రాబోయే రోజులు అది వాస్తవం కూడా అవుతుంది. కాబట్టి ప్రభుత్వం దయచేసి నేను ఇందాక చెప్పినట్టు ఒక ప్రాసెసింగ్ ఒక వాల్యూ అడిషన్ అనే దాంట్లో ఒక కోల్డ్ స్టోరేజ్ అనే దాంట్లో వెంటనే కళ్ళు తెరిచి ప్రభుత్వాలు కొన్ని 1000 కోట్లు అన్నిటి మీద ఖర్చు పెడుతున్నప్పుడు రైతుల మీద కూడా ఖర్చు పెడుతున్నాయి లేదని కాదు, దాంట్లో కొంత భాగం ఏ రకంగా మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అంటే ఒక క్లస్టర్స్ ఒక సాయిల్ హెల్త్ ఉంది, సాయిల్ హెల్త్ కి ఒక ట్రైనింగ్ ఇవ్వండి కొంతమందిని తీసుకొని, ప్రాసెసింగ్ కు ట్రైనింగ్ ఇవ్వండి, కోల్డ్ స్టోరేజ్ కి ట్రైనింగ్ ఇవ్వండి, ఎక్స్పోర్ట్ కి ఏ రకంగా ఇది చేయాలనో దానికి మార్గాలు చూడండి. చూసి మన ఎకానమీలో 30% ఆ వాల్యూ అడిషన్ వల్ల 30% మన జీడిపికి తోడ్పడుతున్నప్పుడు ఆ వాల్యూ అడిషన్ ప్రాసెసింగ్ కు మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకొని ఆ రంగంలోకి ఈ లేబర్ను కూడా తీసుకొచ్చి కలిపి వాళ్ళు ఒక బర్డెన్ కాకుండా ఎకానమీకి తోడ్పాటు అవుతూ వారికి జీవనోపాధి కల్పించే మార్గాలు చూపించినట్టు చేస్తూ ముందు దాన్ని పోగలిగితే చాలా వరకు మేలు. రెండోది ఉపాధి పథకం అనుసంధానం అంటే ఇప్పుడు ఊర్లకు కొన్ని దగ్గర పొలాలకు మార్గాలు లేవు, సరిగా చాలి చాలని మార్గాలు ఉన్నాయి, అంత రొచ్చు రొచ్చులో పోవాల్సిన అవసరం ఉంది. మనకు ఆ బాధ్యత లేదా చీడ పీడలు వస్తున్నాయంటే ఇవన్నీ కూడా కారణాలు కారకాలు అవుతాయి. ఏవి రొచ్చు నీళ్ళల్లో కానీ ఆరు పనికిరాని రోడ్ల మీద కానీ అయిపోతున్నప్పుడు అట్లా జీవులు ఎడ్లకు కష్టమే, భారం అవుతుంది, మనిషి తోలేవాడికి ఇబ్బందే. తర్వాత ఆ రొచ్చులో వచ్చిన నీరు నిలబడటం వల్ల ఆ పురుగు పుట్రా ఉండటం వల్ల పక్కన ఉన్న చేనుకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి తెలియని నష్టాలు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి మన దీన్ని మన పరిశుభ్రంగా పెట్టుకోవాలని అంటే ఉపాధి పథకంలో అన్ని కూడా జాగ్రత్తలు తీసుకొని చెక్ డ్యాములు కడితేనే ఇదని కాదు, చెక్ డ్యాములు కట్టుకోవటం, నీటి సంరక్షణ అంటే వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం మా ఊరికి 1 కోటి రూపాయలు ఉంటే నేను మా ఊరికి సస్యశ్యామలం చేయగలగని ఒక నమ్మకం నాకు ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు 2 చెక్ డ్యాములు మా ఏరియాలో చూపిస్తున్నాం. ఒక దేవుడి దయ వల్ల అవి 2 సంవత్సరాలలో కానీ నిరూపించగలిగితే మా ఊరు 3-4 సంవత్సరాలలో ఎలాంటి డ్యాములు కానీ ఎలాంటి కెనాల్ వాటర్ కానీ అవసరం లేకుండా మాకై మేము మా నీటి మీదనే మేము ఆధారపడే మార్గాలు మేము చూసుకుంటాం. దీనికి ఉపాధి పథకానికి మనం అనుసంధానం చేసి ఈ రోడ్ల నుంచి ఇంప్రూవ్ చేయటం కానీ నీటి సంరక్షణకు వాళ్ళని వాడుకోవటం కానీ, కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఒక రకమైన రూల్ ఉన్నది ఏంటి, మిషన్ వాడకూడదు, మిషన్ ఉంటే వాళ్లకు ఈ కూలీలు దొరకవు అనే ఒక అపోహ ఉన్నది ప్రభుత్వంలోనే. ఒక అది ఏమనాలనో రిఫార్మిస్ట్ యాటిట్యూడ్ అనేది ఒకటి రావాలి, గవర్నమెంట్స్ రిఫార్మిస్ట్ యాటిట్యూడ్ రానప్పుడు రెండవది అక్కడ పనిచేసే అధికారికి కూడా కొంత వారికి తోడ్పాటు చేయాలి, అధికారాలని డీసెంట్రలైజ్ చేసి ఆ పనిచేసే ఆఫీసర్కి కూడా కొంత అధికారం ఇచ్చి లోకల్ కండిషన్స్ని బట్టి ఆ ఉపాధి పథకాన్ని కొంత రూపు మార్చి ప్రజలకు ఉపయోగపడేటట్టు లోకల్ కండిషన్స్కి ఉపయోగపడేటట్టు ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి అక్కడ ఊర్లో ఉన్న కండిషన్లో ఏవి ఎక్కడ చేసుకోవాలి ఎక్కడ ప్రయారిటీ ఇవ్వాలనేది ఆ ఎంపీడీఓ వాళ్లకు ఇచ్చి వారి ద్వారా మనం ఎంతైనా చేసుకునే దానికి, ఎందుకంటే అందరి సహకారం లేని ఎక్కడ కూడా ప్రభుత్వాలు మనగడని డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రం లాభం లేదు. సరి అయిన సమయంలో సరి అయిన పనులలో సరి అయిన టెక్నాలజీస్ని వాడుకొని సరి అయిన మనుషుల్ని ఉపాధి పథకం ద్వారా కొద్దిగా మౌల్డ్ చేసుకొని ఆ రిఫార్మ్ చేయగలిగితే ప్రభుత్వం తప్పకుండా దాన్ని సార్థకం అవుతుంది, తప్పకుండా దాన్ని సాధించవచ్చు, రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.
ఇప్పుడు ముఖ్యమైన విషయం సార్ ద సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది మనకు ఎస్డిజిస్ లో చాలా ముఖ్యమైనది. అది రెండో గోలే అది మనది. మరి ఆ విషయానికి వస్తే ఇప్పుడు ఏదైతే గత 30 ఇయర్స్ అనండి 50 ఇయర్స్ అనండి మనం ప్రవేశపెట్టిన అంటే యాజ్ ఎ సైంటిస్ట్ పాలసీ లేదా సబ్సిడీస్ అనండి స్కీమ్స్ అనండి వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇవన్నీ లీడింగ్ టు అన్సస్టైనబుల్ అగ్రికల్చర్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ రెవల్యూషన్ అని పంజాబ్ హర్యానాలు చూస్తే ఈ రోజు ఆ సాయిల్ డిగ్రేడేషన్ ఎంత అయిందంటే దట్ ఇట్ కెనాట్ సస్టైన్ అగ్రికల్చర్ ఎనీమోర్ అని సైడ్స్ ఉన్న ప్రాంతం కూడా అది. అంటే డెవలప్మెంట్ ఇన్ అగ్రికల్చర్ అని అంటే ఇట్ ఈస్ లీడింగ్ టు ద అదర్ వే రౌండ్ అంటే నెగిటివ్ డెవలప్మెంట్ పరిస్థితి కూడా వచ్చేసింది ఆ ప్రాంతాలలో. మరి ఈ రకంగా ఇప్పుడు ద సాయిల్ ఈస్ పొల్యూటెడ్, ద ఎయిర్ ఈస్ పొల్యూటెడ్, ద వాటర్ ఈస్ పొల్యూటెడ్ అండ్ ద కైండ్ ఆఫ్ ఏది మన పెస్టిసైడ్స్ కానీ జిఎంఓస్ కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఆర్గానిక్ అని మనము ఎన్నో రకాల కొత్త కొత్త పేర్లు పెట్టినా గానీ వీఆర్ అనేబుల్ టు రియల్లీ మేక్ ద అగ్రికల్చర్ ఏ అంటే నేను నేచురల్ రిసోర్స్ బేస్డ్ సస్టైనబిలిటీ అంటే ఇన్కమ్ బేస్డ్ సస్టైనబిలిటీ అనేది దట్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. అది ఎప్పుడు కూడా మనం అచీవ్ చేయలేదు. బట్ అదర్వైజ్ సస్టైనింగ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ విత్ ఇంక్రీస్డ్ ప్రొడక్షన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఇచ్చుకుంటా ఒక పర్యావరణ పరంగా కూడా ఈ రోజు మీరు చూడండి ఇదే COVID-19 వచ్చినాక ఆ వైరస్ ఈవెన్ సీవేజ్ వాటర్ లో కూడా ఉంటదని అన్నారు. మెనీ ఇరిగేటెడ్ ఏరియాస్ లో మరి వాటర్ కంటామినేషన్ అయినప్పుడు ఇదే లీఫ్ వెజిటేబుల్స్ ఏదో తెలియక రైతులు పండిస్తారు. అంటే ఈ వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆల్రెడీ మనకు ఎన్నో అలాంటి వెక్టర్స్ క్యారీ ఆన్ అయినాయి అని తెలుసు. హెవీ మెటల్ కంటామినేట్స్ కానీ రకరకాలు. మరి ఎస్టీపీలు సరిగ్గా లేక మన అర్బన్ నుంచి మనం నిజంగా రైతులకు ఇచ్చేది ఏం లేదు కానీ ఇలాంటి పొల్యూషన్ ఇవ్వకుంటే కాదు ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ ఇవన్నీ ఇచ్చేసినాము అలా జీవితంలో భాగమైన టెపికం పార్ట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అనండి సర్ఫేస్ వాటర్ బాడీస్ అనండి. మీరు వాటర్ గురించి కూడా ఇంతకు ముందు చెప్పారు. సో సమ్మో ఇరిగేషన్ ప్రాజెక్ట్ సమ్మోర్ దీస్ కంటామినేట్స్ ఆర్ రీచింగ్ ద అగ్రికల్చర్ ఫీల్డ్ నోయింగ్లీ అన్నోయింగ్లీ ద ఫార్మర్ హ్యావ్ నో ఆప్షన్. అది వాళ్ళు పండించి మళ్ళా ఇదే అర్బన్ ఏరియాకి వస్తే యువర్ ప్రోడక్ట్ హ్యాస్ దిస్ మెనీ థింగ్స్ అని ఉల్టా వాళ్ళను ఈవెన్ ఒక మార్కెట్ లో అమ్మబోతే కూడా ఏ రోజు కూడా ఒక రైతు కానర్ లేదు సార్. వాళ్ళు తెచ్చిన బస్తాను ఉల్టా పోయడమో దాన్ని కోసి చీర్చి పోస్ట్ మార్టం చేసి ఆ వస్తువులు ఎన్ని రకాలు ఉందని చూసి ఎప్పుడు కూడా వాళ్ళు ఇంత ప్రైజ్ ఏందని మాట్లాడలేదు కానీ ఉల్టా హీనాతిహీనంగా ఆ లోవర్ ప్రైజ్ ఇచ్చి వాళ్ళ రైతు కన్నులలో నీళ్లతోటి ఇంటికి పోయిండు. కానీ మరి ఇలాంటి అన్సస్టైనబుల్ సిచ్యువేషన్ లా అంటే వెన్ రిసోర్సెస్ ఈవెన్ క్లైమేట్ చేంజ్ అనండి డ్రౌట్ అనండి రికరింగ్ డ్రౌట్స్ అనండి ఇవన్నీ కూడా మేజర్ ఛాలెంజెస్ గ్లోబల్ ఛాలెంజెస్. ఇది రైతు చేసిన తప్పు కాదు, ఇట్స్ ఎ గ్లోబల్ ఇష్యూ ఆల్ టుగెదర్. ఇప్పుడు చూడండి పర్యావరణం ఎంత మంచిగా అయిందో అంటే కొన్ని రోజులు లాక్డౌన్ అయితే అండ్ ఎవ్రీ ఇన్సెక్ట్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ అండ్ ఎవ్రీ ట్రీ ఇస్ హ్యాపీ ఇన్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్. మరి మనము సస్టైనబుల్ అగ్రికల్చర్ అని ఓవరాల్ డెఫినేషన్ లెక్క తీసుకుంటే హౌ డు వి ఎన్ష్యూర్ దట్ సస్టైనబిలిటీ, హౌ డు ఎన్ష్యూర్ దట్ ఫార్మర్స్ నో మోర్ విల్ బి డిసీవ్డ్ బై దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ విచ్ ఆర్ కాల్డ్ మిరాకిల్స్. అది మనలాంటి వాళ్ళు చెప్పనికే అంటే మిరాకిల్ సీడ్, మిరాకిల్ ఎరువు అని కెమికలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ ఇవన్నీ ప్రవేశపెట్టి వాళ్ళ ప్రాణాలు కూడా పోతున్నాయి సార్. పెస్టిసైడ్ కొట్టిన రైతు ఏ రోజు సరిగ్గా నిద్ర అవ్వలేదు. మరి ఎంతో మంది రైతులు పెస్టిసైడ్ కొట్టి ఇంటికి వచ్చి కూడా చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ పరిస్థితులలో హౌ డు వి సస్టైన్ దిస్ హోల్ ఎకో సిస్టమ్ ఇన్ అగ్రికల్చర్, ఇది చాలా క్రిటికల్ సార్. మీ యొక్క ఇన్పుట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఆస్పెక్ట్ లో. ఇక్కడ ముఖ్యంగా నా అనుభవంలో 10 ఏళ్ల అనుభవంలో నేను శ్రీవరి అనేది ఇన్ఆర్గానిక్ దీంట్లో చేశాను. నేను ఇప్పుడు దాన్ని సెమీ ఆర్గానిక్ అని పిలవదలుచుకున్నాను. సెమీ ఆర్గానిక్ లో నా అనుభవం ఏంటంటే నేను సస్టైనబిలిటీ మాట్లాడే ముందు ఒక రియాలిటీ పిక్చర్ మీ ముందు తీసుకొస్తున్నాను. ఇప్పుడు సస్టైనబిలిటీ అన్నప్పుడు 2.5 సంవత్సరాల పంటకు వచ్చే ఆదాయము 1 సంవత్సరంలోనే ఆ ఇన్ఆర్గానిక్ లో తీసుకొస్తున్నాడు. 2.5 సంవత్సరాల్లో తీసుకొచ్చి మొన్న రీసెర్చ్ ఫైండింగ్లు ఏంటంటే సేంద్రియ వ్యవసాయం కూడా చేస్తూ ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తూ అది ప్రజలు నమ్ముతారో లేదో ఆ శాస్త్ర ఫైండింగ్స్ రైటో కాదో నాకు తెలియదు కానీ స్టడీస్ చేసినప్పుడు 2.5 సంవత్సరాల్లో వచ్చే ఆదాయము సేంద్రియ వ్యవసాయంలో 21% మన వాయు కాలుష్యం అవుతుందని తేలింది. అంటే పొల్యూషన్ అనేది దీని ద్వారా అంటే కార్బన్ పొల్యూషన్ అంటే పెస్టిసైడ్ పొల్యూషన్ కాదు, కార్బన్ అనే దాన్ని ఎక్కువ తీసుకొచ్చి మన దీంట్లో అట్మాస్ఫియర్ లో కలవటం అనేది ఫైండింగ్ వచ్చింది.
అంటే నేను దాన్ని బట్టి చెప్పేది ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం తప్పని కాదు. ఇట్లానే సేంద్రీయ వ్యవసాయాన్ని కంటిన్యూ చేసుకుంటూ 3 ఏళ్ళు 4 ఏళ్ళు వరకు ప్రయత్నాలు చేసి ల్యాబ్స్లో ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఊరికే ఇళ్ళకాలం నేను 207 సెమినార్లు చూశాను, చెప్పిందే చెప్పుకుంటూ పోవటం తప్ప నాకు కొత్త విషయాలు ఎక్కడో ఎప్పుడో ఏదో ఒకటి దొరుకుతుంది తప్ప. సేంద్రీయ వ్యవసాయం తప్పకుండా మంచిదే, ఎందుకంటే పెస్టిసైడ్స్ తక్కువ పడుతుంది, రైతుకు లాభ నష్టాలు పక్కన పెట్టి దానివల్ల వచ్చే ఫలితాలు అంటే కన్జ్యూమర్ తిన్న కన్జ్యూమర్కు దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి ఖచ్చితంగా. వాతావరణ పొల్యూషన్ అనే మాట అది పక్కన ఉంచి రైతుకు లాభం అనేప్పుడు ఈ 2.5 సంవత్సరాలు వాడికి వచ్చేది ఇన్ఆర్గానిక్ ఫార్మర్కి ఆర్గానిక్ ఫార్మర్కి దీన్ని కాంపెన్సేట్ చేసేదానికి ఇంకా వేరే ఉన్నా ఊరికే చెప్పుకోవడానికి 3 సంవత్సరాలు చేస్తే ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తారనే చెప్పడం జరుగుతుంది. కానీ ఈ 3 సంవత్సరాలు ఏదన్నా 1 ఎకరా 2 ఎకరాలు ఇంటికి తినేదానికి చేసుకునే సేంద్రీయ వ్యవసాయదారుడు సభల్లోకి వచ్చి గొప్పగా చెప్పుకోవటం జరుగుతుందేమో కానీ యథార్థంగా చూసినప్పుడు కనీసం 5% మంది అయినా ఉన్నారా లేదా అనేది ప్రభుత్వం తేల్చి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ నిష్ణాతులు ఆ సర్వేలో రీసెర్చ్లో ఉన్నవాళ్ళు పొలాలకు వచ్చి సర్వే చేసి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల ద్వారా తెలుసుకొని దానికి ఏదన్నా మార్పులు చేర్పులు చేస్తూ ఉన్న దాంట్లోనే ఏదన్నా ఒక హైబ్రిడ్ వెరైటీ తీసుకొచ్చి సేంద్రీయ దాంట్లో దానికి తగ్గ అంటే మన ఆవు పేడకు కానీ ఆవు ఎరువులకు కానీ ఆవు మూత్రానికి కానీ ఆవుకు సంబంధించిన వాటన్నిటికి కూడా చేయగలిగే ఒక విత్తనం ఇది కానీ చేయగలిగితే అంటే దాన్ని ఎడ్జ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక చెట్టు మలుస్తూ ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా మలుస్తుంది ఏమీ ఎరువులు లేకుండా, అట్లాంటిది ఫ్లూగ్గా మనకు దొరకటం అని కాకుండా మన శాస్త్రీయ పరంగా మనం పొలాల్లో చూసుకొని రైతుకు సేంద్రీయ వ్యవసాయ రూపంలో ఏదైనా శాస్త్ర రూపంగా ఏదైనా చేయగలిగితే డెఫినెట్గా మన కన్జ్యూమర్స్ ఆరోగ్యం బాగుపడుతూ రైతుకు ఖచ్చితంగా 4 రూపాయలు డబ్బులు చేరి కాలుష్యం కూడా తగ్గించుకునే మార్గాలు చూసుకోవాల్సి వస్తుంది. ఈ విత్తనాలు ఏదన్నా ఉంటే హైబ్రిడ్లో కార్బన్ కంటెంట్ గాల్లో పోకుండా అది ఏదన్నా అంటే ఈ బయో ఫర్టిలైజర్స్ అని వచ్చినాయి కాబట్టి వాటిని అన్ని కలుపుకొని ఇప్పుడు ఎంతవరకు మనకు బయో ఫర్టిలైజర్స్ హైబ్రిడ్ విత్తనాలు మనం వాడే నీరు అంటే 5 సమపాళల్లో అంటే విత్తనము సాయిల్ హెల్త్ న్యూట్రియంట్స్ దెన్ ఈ వాతావరణం దెన్ ప్లాంట్ ప్లాంట్ అంటే హైబ్రిడ్ విత్తనం ద్వారా వచ్చే ప్లాంట్ ఈ 5 కానీ సమపాళల్లో అంటే సమృద్ధిగా వీటిని బ్యాలెన్స్ చేసి చేయగలిగే సేంద్రీయ వ్యవసాయం కానీ మనం కానీ ప్రభుత్వాలు కృషి చేసి శాస్త్ర రూపంగా తీసుకురాగలిగితే 2.5 సంవత్సరాలు కూడా అవసరం లేదేమో అనిపిస్తుంది. కొద్ది కొద్దిగా తీసుకుంటూ శాస్త్ర రూపంగా అవి ముందుకు తీసుకోగలిగితే సేంద్రీయ వ్యవసాయంలో కూడా మనకు మీరు అన్నట్టు సస్టైనబిలిటీ ఫ్రమ్ 2 యాంగిల్స్, రైతుకు ఆదాయ రూపంగా సస్టైనబుల్ కావాలి, వాతావరణ రూపంగా కూడా దానికి సంరక్షణ చేసే విధంగా కూడా తోడ్పాటు చేయగలగాలి రైతు. అది అవుతుందేమో అని నాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది, దృఢమైన నమ్మకం ఉంది. దీనికి శాస్త్రపరంగా ప్రభుత్వాలు ముందుకొచ్చి శాస్త్రవేత్తలతో యూనివర్సిటీ వాళ్ళతో గుదిబండ అంటే ఇంక లేదు చేయాలి తప్పదు అనే ఒక ధీమాగా చెప్పగలిగే అడ్మినిస్ట్రేటర్ పాలసీ మేకర్స్ ఉంటే ఖచ్చితంగా ఒక డైరెక్షన్కి వెళుతాం మనం. ఈ విధి విధానాలు అంటే ఈ మనం మీరు అన్నట్టు ఉపాధి పథకంలో వాళ్ళు వచ్చి కృషి కానివ్వండి, రైతుల కృషి కానివ్వండి, హైబ్రిడ్ విత్తనాలు ఇది కానివ్వండి, నీరు అవైలబిలిటీ, నీరు పిహెచ్ సరిగా లేదు, ఆ నీరు పిహెచ్ సరిగా ఉండాలంటే ఏం చేయాలి, కాలుష్యం అయినప్పుడు నీరు ఏ రకంగా చేయాలి, నీటి రియాక్షన్ పొలం మీద ఉంటుంది కాబట్టి ఆంధ్ర ఏరియాలో నీరున్నంత మాత్రాన ఏమి ఎక్కువ పర్ ఏకర్ ఎక్కువ ఏమి సంపాదన లేదు అక్కడ ఉత్పాదకత, నన్ను అడిగితే ఒక విధంగా తెలంగాణలోనే ఎక్కువ అని అనిపిస్తుంది. నాకు శాస్త్ర ఆధారాలు లేకపోయినా కూడా పంట టోటల్ పంటను టోటల్ ఏరియాని మనం లెక్కేసి చూసినప్పుడు ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు కానీ ఇక్కడున్న అన్ని చేసే విధి విధానాలు కానీ డెఫినెట్గా ఆంధ్ర కన్నా ఇక్కడ బాగుందనేది మనం నిరూపించగలం రైతు పరంగా. దానికి రైతుకు ఇంకా కూడా శాస్త్రం జోడైతే ఇంకా కూడా రైతు ఇట్లా ఇన్ఆర్గానిక్లో కానీ అట్లా ఆర్గానిక్లో కానీ ముఖ్య సూచన ఏంటంటే 6 తడి మీద పంటలు నడపాలి. ఇది ప్రభుత్వం
అంత ముందుకు తీసుకొచ్చి ఆరు తడి అంటే నేను శ్రీవారి మీద చాలా ప్రయోగాలు చేశాను. 8-9 సీజన్లు ప్రయోగాలు చేశాను. ఇప్పుడు రైతు దగ్గర నేర్చుకోవాల్సింది కొంత ఎక్కువే ఉంటుంది, కానీ శాస్త్రానికన్నా కూడా, అంటే ఇక్కడ గర్వంగా చెప్పుకోవటం కాదు, రైతుల దగ్గర ఉన్న విధి విధానాలు ప్రాక్టీసెస్ అన్ని కూడా, గుడ్ ప్రాక్టీసెస్ అన్ని కూడా గుడ్ యాక్షన్ ప్లాన్తో, అంటే రైతుల దగ్గర ఉన్న తీసుకుపోయి ఆ యాక్షన్ ప్లాన్తో వేరే రైతులకు కూడా, ఈ శాస్త్రవేత్తలు కానీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానీ తీసుకుపోయి వేరే, ఇప్పుడు ఇక్కడ కొడంగల్లో ఒక రైతు బాగా చేస్తుంటే, కరీంనగర్లో ఇంకో రైతు బాగా చేస్తుంటే, ఈ రెండింటిని కలుపుకొని ఇంకొక దగ్గర వేరే జహీరాబాద్లోనో జడ్చర్లలోనో ఇంకో రైతు తీసుకొచ్చి ఇట్లా ఒక హెచ్ఎంటీ అనే ఒక విత్తనాన్ని ఒక హెచ్ఎంటీ ఇంజనీరే కనుక్కున్నాడు పొలం. అది ఆయన పేరు పెట్టుకుని హెచ్ఎంటీ కింద మహారాష్ట్రలో అంతా ఇప్పుడు చలామణి అవుతుంది. ఇప్పుడు చూడండి దాన్ని, అది గమనించి దాని శక్తి అంటే పొటెన్షియల్ ఎక్కడ ఉన్నదో అది చూసుకొని ప్రభుత్వాలు కానీ శాస్త్రవేత్తలు కానీ దాని అటువంటి ఇది సూచనలు కానీ తీసుకొని ముందుకు పోగలిగితే ఖచ్చితంగా వ్యవసాయంలో ఒక ముందడుగు వేయగలమని అనిపిస్తుంది. మన భారతదేశం కొన్ని దేశాలకి మనం పంపగలిగే శక్తి ఉత్పన్నం అవుతుందని నాకు చాలా దృఢమైన నమ్మకం ఉంది. మన తెలంగాణ రైతులు చేసే పద్ధతులు కానీ వారికి పడ్డ కృషి కానీ, కాకపోతే ప్రభుత్వాలు ఏమి ఈ డైరెక్షన్లో ఆలోచించగలిగితే ఎంతైనా మంచిది. ఇది ఫైనల్ గా సార్ ఒక విషయము, మహిళల రోలు వ్యవసాయంలో చాలా ముఖ్యమైనది ఇప్పటికి కూడా ఎక్కువ, అంటే ఫిజికల్ లేబర్ అంటే వాళ్ళు చేసే పనిలో చూస్తే పురుషుల కంటే కూడా నియర్లీ 60-70% మహిళల రోలే ఎక్కువ ఉంటుంది. ఒక పంట మంచిగా పండాలన్నా కానీ అందులో కంప్లీట్ కృషి చేసట్లా కానీ, మెకనైజేషన్ అనేది మనకు చాలా మంది అంటే పురుష రైతులకు దగ్గరైంది. కానీ ఇంకోటి చాలా ముఖ్యమైనదంటే డిస్క్రిమినేషన్ ఉంది. రైతులు అనగానే రైతుల సదస్సు, రైతుల మీటింగ్ అనగానే మగవాళ్ళే వచ్చి కూర్చుంటారు, ఇది ఒక అలవాటు అయిపోయింది. మహిళా సంఘాలు అని లేదా ఎస్ఎస్జీస్ అంటే వాళ్ళు వచ్చి కూర్చుంటారు మహిళలు, రైతులు అంటే మగవాళ్ళు వచ్చి కూర్చుంటారు. సో ఇట్లా ఒక రకంగా ఏమైందంటే వాళ్ళ ఒక ఇన్వాల్వ్మెంట్ కానీ వాళ్ళ పార్టిసిపేషన్ కానీ, ఇంకోటి వాళ్ళకున్న ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆఫ్ సీడ్ సెలెక్షన్ కానీ, ఈవెన్ కాలాలకు అనుగుణంగా వేసే పద్ధతులు కానీ, ఇప్పుడు వచ్చిన కొత్త వెరైటీస్, ఈ యొక్క స్కీమ్స్, వీటి ద్వారా అవన్నీ కూడా కంప్లీట్ గా మనకు కనబడకుండా పోయినాయి వాళ్ళ నాలెడ్జ్ బేస్ అవన్నీ కూడా. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో మళ్ళీ మహిళల్ని వాళ్ళ రోల్ కానీ, ఈవెన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అని అనుకుంటే వాళ్ళ డెఫినెట్ లో పెద్ద పాత్రనే ఉంటుంది ఓవరాల్ గా కూడా ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ లో. ఈవెన్ నౌ ఇప్పుడు కూడా మరి వాళ్ళ స్కిల్స్ కానీ, వాళ్ళ గర్ల్స్ మెకనైజేషన్స్ ఏవైతే కావాలనో అవన్నీ కూడా హౌ డు వి ఇంట్రడ్యూస్? ఇది చాలా డిస్క్రిమినేషన్ అనిపిస్తుంది సార్, ఈ విషయంలో మీరు చెప్పండి. కొంత మన కన్వెన్షనల్ గా సాంప్రదాయంగా మనం ఆడ రైతుని, ఆడ మనిషిని కొద్దిగా చిన్న చూపుతో చూసినామేమో అనిపిస్తుంది. మన పంజాబు, బీహారు, రాజస్థాను, హర్యానా రాష్ట్రాలపై చూడండి, ట్రాక్టర్ల మీద ఆడవారు కనిపిస్తారు. మరి మన దగ్గర ఎందుకు లేదు? మన మెషిన్స్, చిన్న ఇంప్లిమెంట్స్లో కూడా మనం పెట్టడం లేదు ఆడవాళ్ళు. అదేమంటే ఆడవాళ్ళు చేయకూడదు అనే మాట వస్తుంది. రెండు, కలుపు తీసేది. కలుపు మగవాళ్ళు ఎందుకు తీయకూడదు? తీయొచ్చు, అంటే వాళ్ళకి జీతం ఎక్కువ కూలి ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఆల్ రైట్. సో వీడ్స్ తీసేటప్పుడు ఆడవాళ్ళని మనం ఇచ్చేస్తాం. ఇప్పుడు ఆడవాళ్ళకు మనం ఎంపవర్మెంట్ ఇచ్చినప్పుడు ఎఫ్పిఓ సంఘాల కింద, ఇది రైతు పంటలో సంబంధించిన ఇది జెండర్ వ్యత్యాసం మనం మాట్లాడుకున్నాం, కానీ వ్యాపారం రీత్యా చూసుకున్నప్పుడు ఎఫ్పిఓలుగా నా దృష్టిలోకి వచ్చిన చూసినప్పుడు కొడంగల్లో ఇద్దరు ముగ్గురు ఎఫ్పిఓలు ఆడవాళ్లే బ్రహ్మాండంగా చేస్తున్నారు. చాలా వాళ్ళకు మగవాళ్ళకు గైడెన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ, ఎందుకంటే వాళ్ళకు కృషి చేయాలనే ఒక తపన ఉంటుంది లేడీస్, అంటే వేరే రాంగ్ ట్రాక్లో పోనీయకుండా వ్యాపారాన్ని మంచిగా తీసుకుని వచ్చే దీంట్లో ఎఫ్పిఓలు కృషి నాకు అనిపించింది. ఎఫ్పిఓలకు కానీ మనం ప్రభుత్వం కానీ కృషి చేసి మన మండీస్ లోపల ఆడవారిని తీసుకొచ్చి ముందే పెట్టాలి. మగవాడు కూరగాయలు తీసుకొచ్చి మండీలో ఇచ్చే కన్నా ఆడవారిని కమర్షియల్ లైన్లోకి తీసుకొచ్చి, ఎందుకంటే వాళ్ళకి బార్గానింగ్ పవర్ ఉంటుంది, దయాదాక్షిణ్యం ఉంటుంది, రెండు రకాలుగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకునే మెంటాలిటీ ఉంటుంది.
వారు బాగా సూట్ అవుతారు, లేడీస్ మటు ఖచ్చితంగా సూట్ అవుతారు. కాకపోతే వాళ్ళకి ఇనిషియల్ అవేర్నెస్, కెపాసిటీ బిల్డింగ్ అనేది మనం చేయగలగాలి. ఈ ఎఫ్పిఓను తీసుకొచ్చి మండీస్లో ఇచ్చేసినప్పుడు ఒక మండీ నుంచి ఇంకొక మండీకి కనెక్టివిటీ ఈ రోజుల్లో లేవు. ఆ కనెక్టివిటీ తీసుకొచ్చి ఈనామ్ కింద కానీ ఎఫ్పిఓలను డెవలప్ చేసి ప్రభుత్వం ఆలోచనలో 10,000 మంది ఎఫ్పిఓల్ని మన కంట్రీలో తయారు చేయాలనే ఉద్దేశం ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఉన్నప్పుడు మనం ఇప్పుడు 585 కూడా లేదు దురదృష్టవశాత్తు ఈ దేశంలో. అటు నేను వ్యాఖ్యానించాలని కాదు, ఈ 7 ఏళ్ల దీంట్లో కనీసం ఈ ఎఫ్పిఓలు 2 ఏళ్ల 3 ఏళ్ల ముందుగానే వచ్చేసింది. వాళ్ళకున్న ఇంక్యుబేషన్ పీరియడ్ 2 ఏళ్ళు తీసేసిన ఇంకొక 2-3 ఏళ్లలో మనం కృషి సాధించగలిగి ఉండేవాళ్ళమేమో. ఇప్పుడైనా 2 ఏళ్ళు ఉన్నది, ఇప్పుడైనా కూడా ఎఫ్పిఓలను ఎంకరేజ్ చేసి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేసుకొని నబార్డ్లో లిమిటేషన్స్ లేకుండా, లేదు నబార్డ్ కాకపోతే ఇంకొక సంస్థకి ఇవ్వండి, ఈ రైతుకి ఇవ్వాల్సిన షేర్ అంటే దాంట్లో ఇవ్వాల్సిన భాగం నబార్డ్ ఇస్తుంది అని అనిపించడం తప్ప క్రియాశీలకంగా చూసినప్పుడు వాళ్ళు ఎంతో 400-300 దీంట్లో లిమిట్లో ఉన్నారు. 10,000 వాళ్ళు ఎవరు ఎప్పుడు చేరుకోలేరు. ఎన్ని సమస్యలు కలిస్తే 10,000 అవుతుందో నాకు అర్థం కాదు. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించి ఇకనైనా కూడా ఈనామ్ సంస్థల్ని అంటే ఈనామ్ మండీస్ని అన్ని ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అన్ని సేఫ్ గార్డ్స్ ఇచ్చినాయి రైతులకు, పొరపాట్లు ఏం లేదు ఎఫ్పిఓలకు. ఇప్పుడు ఆ ఎఫ్పిఓలకు లోపల గ్రేడింగ్ కానీ క్వాలిటీ కానీ ప్రాసెసింగ్ కానీ వాల్యూ అడిషన్ కానీ ఇవన్నీ కూడా వాళ్లకు అక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ అవన్నీ సమకూరిస్తే దానికి దగ్గర ఆ ప్లేస్కి దగ్గర ఇది మీరు ఇవ్వండి, సదుపాయాలు ఇవ్వండి, దానికోసంగా కొంత ప్లేస్ ఇయర్ మార్క్ చేయండి. ఇప్పుడు ఆ లేడీస్ని గ్రేడింగ్ క్వాలిటీలో పెట్టండి, ఎందుకంటే గ్రేడింగ్ క్వాలిటీ లేడీస్కి ఇచ్చినప్పుడు చాలా సిస్టమేటిక్గా సిన్సియర్గా చేస్తారు వాళ్ళు, మగవాళ్ళ బదులు ఆడవాళ్ళకి ఇవ్వమని. అటువంటి సెలెక్టివ్గా చూసి లేడీస్కి ఇచ్చి ఆ ఎఫ్పిఓలో బిల్లింగ్ దగ్గర లేడీస్కి ఇవ్వమని చెప్పండి. సో ఇటువంటివన్నీ కానీ చేసుకోగలిగితే లేడీస్ వెనక్కపోయే మాట ఉండదు. ఇంకా దానివల్ల కూడా లేడీ ఎంపవర్మెంట్ వల్ల కూడా ఈ ఎన్లైటన్మెంట్ కూడా అవుతుంది. అంటే ప్రభుత్వాలకు కూడా ఒక ఎన్లైటన్మెంట్, అరే ఇది చేస్తే ఎప్పుడో చేసి ఉండాల్సిందే ఒక ఎన్లైటన్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది ఒక మన సొసైటీకి కూడా. సో ఆ రూపంగా లేడీస్ని ఉపయోగించుకోగలిగితే ఊళ్ళల్లో కూడా కోఆపరేటివ్ సొసైటీలో వాళ్ళ పాత్రను కూడా పెంచి వాళ్ళకు కూడా అధికారాలు ఇచ్చి వాళ్ళ వల్ల కూడా జరుగుతుందనే ఒక భావన క్రియేట్ చేస్తే మిగతా రైతులు కూడా ఖచ్చితంగా ఫాలో అవుతారు, వారి విలువ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంకా దాన్ని ఆ ఎఫ్పిఓ సంస్థలని ఒక రిఫార్మిస్ట్ టైప్లో వీళ్ళు తీసుకురాగలరు ఈ ఆడవాళ్ళు. దాన్ని తొందరగా ప్రభుత్వాలు ఇది చేసుకొని ఇంటిగ్రేట్ లోపల ఉన్న ఆపరేషన్స్ అన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి ఈ మొత్తం మనకున్న 45 ఈనామ్స్లో మనకు ఓన్లీ 2 ఈనామ్లు అంటే మండీస్ ఏ కనెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్తో ట్రయల్ వేసుకునే దానికి ఒకటి కల కనెక్ట్ చేశారని తెలుస్తుంది. అట్లా కాకుండా వెంటనే ప్రభుత్వం కలు తెలుసుకొని ఈ 45 వాటికి ఎన్ని కష్టాలు ఉన్నా సరే మనలాంటి రైతుల్ని శాస్త్రవేత్తని అంటే అగ్రి సైంటిస్ట్ లాంటి వాళ్ళని మనలాంటి వాళ్ళని కన్సల్ట్ చేసి ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయో శాస్త్రం ఎక్కడ జోడించాలనో అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన విత్తనాలు చూడండి, కాటన్ విత్తనాలు ఉన్నాయి, కాటన్ విత్తనాలు ఎక్కడ ఉన్నదో ట్రేసబిలిటీ లేదు. ఈరోజు దానికి లేడీస్ని పెట్టండి ట్రేసబిలిటీ, ఊర్లో నిజంగా రైతు వేస్తున్నాడా లేదా, అవి తీసుకొచ్చిన రైతు అంటే పలాని న్యూజ్ వీడనో కావేరనో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నప్పుడు ఆ నుంచి వచ్చినప్పుడు ట్రేసబిలిటీ అంటే క్యూఆర్ రీడర్లో ఆ మన బార్ కోడ్ రీడ్ చేసినట్టు క్యూఆర్ కోడ్ను కూడా రీడ్ చేస్తారు. ఇటువంటి వీటిల్లో లేడీస్ని పెట్టి ఊర్లోకి వచ్చినప్పుడు ఆ రైతు నిజంగా కూడా 3 ఎకరాలు మన బీటీ కాటనే వేస్తున్నాడా లేకుంటే ఎక్కడన్నా వేరే రకమైన హెచ్టి టాలరెంట్ మోసం చేసి ఎక్కడో దేశాల రాష్ట్రాల నుంచి తెప్పించుకొని మోసంగా చేస్తున్నాడా అని ఎక్స్టర్నల్ ఈఓస్ ఉంటారు కదా వాళ్లకు ఈ లేడీస్ని ఎఫ్పిఓల్ని జత చేసి ఊర్లో మన పొలాలన్నీ కూడా ప్రభుత్వానికినూ ఈఓలకు అనుసంధానంగా లేడీస్ని కానీ ఉపయోగించగలిగితే ఊర్లో కూడా ఒక సిస్టమేటిక్ ఇది అవుతుంది. మన రైతులు అమ్ముకునేటప్పుడు కూడా ఈ ఎఫ్పిఓలు అక్కడ గైడెన్స్ ఇచ్చుకుంటూ వారికి ఏ ఊర్లో ఎంత వేశారు, ఏ ఊర్లో మన తెలంగాణ జిల్లాలో పలాని వికారాబాద్లో ప్రతి ఇన్ని క్వింటాళ్ళు వస్తున్నాయి, ప్రస్తుతము
10,000 క్వింటాళ్ళు రావాల్సిన చోట ఇప్పుడు 6,000 క్వింటాళ్ళు వచ్చినాయి, అంటే 4,000 క్వింటాళ్ళు ఇంకా రావాల్సిన సమయం ఉన్నది. దాన్ని బట్టి ధరలు పలుకుతాయి, అంటే డిమాండ్ అండ్ సప్లై మెంట్ కూడా రైతులు ఇచ్చేస్తారు. దానికి ఆ డేటా దగ్గర ఈ ఆడవాళ్ళని దాన్ని పెట్టి తప్పుడు ఇచ్చేసి ఉపయోగించగలిగితే ప్రభుత్వాలకు ఎంతో బాగుంటుందని నేను భావిస్తున్నాను. మీరు చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఒక రకంగా రైతులకు మనం వాళ్ళ హానరే కాదు, వాళ్ళ సస్టైన్ చేయడము మోస్ట్ ఇంపార్టెంట్లీ, ప్రభుత్వ పరంగా పాలసీ పరంగా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు టోటల్ ఆస్పెక్ట్స్ ఇన్ అగ్రికల్చర్ మీరు కవర్ చేసారు సార్. సో ఈరోజు మీరు ఇవి చర్చించినందుకు, ఈ అవకాశము అందరికి అంటే నాకు ఇచ్చినందుకు మీతో మాట్లాడటము. సో ఇంకా మున్ముందు కూడా మనము రైతుల విషయాలు ఇంకా చాలా మీతో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్. మన చర్చను కొనసాగిద్దాము. ధన్యవాదములు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చిన దానికి మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.